हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल श्रेवंती समेत गुरु। मन फिश फ्राई एला प्रिपेर चुस्दा मरी कलश्यम रही चूसम इकड़ मैं 4 केजील फिश तीसमें दाँटो को ग्रेवी कोसम पक्न पेटेको कोई पीसेस फिश फ्राई कोसम उमी चूँ इक 2 स्पून कारम ऐडको स्पून पसुपु ఒక స్పూన్ మిరియాల పొడి అదే విధంగా టేస్ట్ కి సరిపడా salt ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఇవి మొత్తం ఫిష్ ముక్కలకంతా పట్టేటట్టుగా మనం కలుపుకోవాలండి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం మిరియాల పొడి అంత ఆ ఫిష్ పీసెస్ కనేది చక్కగా పట్టేటట్టుగా నీట్‌గా కలుపుకోవాలి। చూడండి చూపించిన విధంగా ఇలా మొత్తం నీట్‌గా అన్నిటికీ ఎక్కడ గ్యాప్ లేకుండా అప్లై చేసుకోవాలి। చూడండి ఆ విధంగా అంత ఫిష్ పీసెస్ పట్టేటట్టుగా కలిపేసుకొని ఒక నిమ్మదప్ప పిండుకోవాలండి। నిమ్మదప్ప పిండుకున్న తర్వాత చక్కగా కలుపుకొని ఒక గంట పాటు పక్కన ఫ్రిజ్ లో పెట్టేసుకోవాలండి। ఎప్పుడైనా సరే మనం కారం అన్ని అప్లై చేసిన తర్వాత ఫిష్ పీసెస్ అనేవి ఫ్రిజ్ లో పెట్టుకుంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు పీసెస్ చాలా బాగా నీట్ గా వస్తాయండి। ఇక్కడ నేను ఒక కడాయి తీసేసుకొని ఆయిల్ తీసుకుంటున్నానండి। నేను ఇక్కడ ఆయిల్ మొత్తం ఫిష్ ఫ్రైకి ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ తీసుకుంటున్నాను। మీరు మీ ఫిష్ పీసెస్ ని చూసుకొని ఆయిల్ అనేది తీసుకోండి। ఇప్పుడు ఒక్కొక్క పీసెస్ ని ఆయిల్ లో వేస్తున్నానండి। ఇంకొక విషయం, నిమ్మదప్ప అనేది ఎక్కువ పిండుకోవద్దు, వేడవ్వగానే నిమ్మదప్ప చేదొస్తది కదండి, అందుకోసమే కొంచెం లైట్ గా అంటే ఆ స్మెల్ అది రాకుండా వరకు ఒక హాఫ్ దబ్బ జాలండి, ఎక్కువ అనేది నిమ్మదప్ప పిండొద్దు। ఇప్పుడు సిమ్ లో పెట్టేసుకోనండి। నేనైతే ఇక్కడ సిమ్ లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను, ఎందుకంటే మనం సిమ్ లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఫిష్ పీస్ అనేది చక్కగా ఫ్రై అవుతదండి। ఎక్కడ ఎలాంటి అంటే కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేస్తే పీస్ అనేది సరిగా ఫ్రై అవదు, అది మనం తినడానికి కూడా అంత బాగోదు। ఇట్లా అయితే మనకు చక్కగా ఫిష్ అనేది ఫ్రై అయ్యి నీట్ గా అంటే టేస్ట్ బాగుంటది, అలాగే ఎక్కడ కింద అడుగున కూడా అంటుకోదండి, దాదాపు అడుగున అంటుకోకుండా చక్కగా ఫిష్ పీస్ అనేది వస్తది। ఒక 3-4 మినిట్స్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో మనం చక్కగా పీస్ అనేది ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి। మీరు కొంచెం తక్కువ ముక్కలు వేసుకోండి, నేను ఇక్కడ ఎక్కువ పీసెస్ ఉన్నాయని ఇలా చేస్తున్నాను। మీరు ఒక 2-3 పీసెస్ తీసుకొని నీట్ గా అంటే ఇలా తిప్పుకోవడానికి వీలుగా తీసుకొని ఫ్రై చేసుకోండి। ఇలా ఫిష్ పీసెస్ ని మనం చూసుకుంటూ అటు ఇటు నీటిగా నెమ్మదిగా కదుపుకుంటూ అడుగంటుకోకుండా చూసుకోవాలంటే అడుగంటుకుంటే మనకు ఫిష్ పీసెస్ ఆ స్ట్రక్చర్ అనేది అంతా పోతది। చాలా నీటిగా ఫ్రై అయిన తర్వాత ఇలా మనకు కొంచెం కలర్ చేంజ్ అయ్యిందంటే మనకు ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టండి। ఇలా ఒక్కొక్క దాన్ని ప్లేట్ లోకి తీసుకోవడమేనండి, ఇలా ప్లేట్ లో తీసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే। ఇదే విధంగా నేను మిగతా పీసెస్ అన్ని కూడా ఫ్రై చేసుకున్నానండి। ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదే విధంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।